नमस्ते, वेलकम टू आरबी न्यूज। संक्रांति पंडुग सरिगा लेदु, ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు బంధువుల దగ్గర అప్పు తీసుకుని ఆడపడుచులకు దోషం ఇవ్వాలి అని అంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అన్నట్టు మర్చిపోయాను, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వాళ్ళను అస్సలు నమ్మకండి, ఎందుకంటే ఇది ఒక పెద్ద మాఫియా. ఈ మధ్య కాలంలో దొంగ స్వామీజీలు బాబాలు విచ్చలు విడిగా పుట్టుకొస్తున్నారు. అందుకు గల కారణాలు మనమే. మూఢనమ్మకాలు నమ్మే ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద ఉన్నంత వరకు ఇలాంటి దొంగ బాబాలు స్వామీజీలు పూటకొకరు పుట్టుకొస్తూనే ఉంటారు. మీ మూఢనమ్మకం వల్ల ఇప్పుడు దాకా మీరు సాధించింది ఏంటో ఒక్కసారి మీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోండి. దేవుడు ఉన్నాడన్నది ఎంత నిజమో, దేవుడు లేడు అనేది కూడా అంతే నిజం. ఎందుకంటే నిన్ను పుట్టించిన మీ అమ్మా నాన్నలను మించిన దేవుడు మరొకరు లేరు. ఆ దేవుడని ఈ దేవుడని గుళ్ళు గోపురాలు చుట్టూ తిరిగి ఉన్న డబ్బులు వృధా చేసుకోవడమే కాకుండా వాటి వల్ల ఇప్పటిదాకా మీరు లబ్ధి పొందింది ఏమైనా ఉందా? గుళ్ళు గోపురాలు చుట్టూ తిరగడమే కాకుండా గుడిలో ఉండే హుండీలకు వేలల్లో లక్షల్లో డబ్బులు వేస్తూ ఉంటాం. ఆ డబ్బుల్ని మనం మొక్కివేసిన దేవుడు తీసుకుంటున్నాడా? లేదు. మరి ఈ డబ్బులన్నీ ఎలా వెళ్తున్నాయి? ఎవరు తింటున్నారు? ఎక్కడికి వెళ్తున్నాయి అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా? అంత డబ్బు హుండిలో వేయడం కన్నా మీ చుట్టుపక్కల ఆకలితో ఉన్న ప్రజలకు ఒక్క పూట అన్నం పెడితే కోటాని కోట్ల దేవుళ్ళకి తిరిగినంత పుణ్యం దక్కుతుంది. ఒక్క పూట అన్నం లేక రోజులో ఎన్ని లక్షల మంది ప్రాణాలు విడుస్తున్నారో మీకు తెలుసా? ఇక అసలు మాఫియా గ్యాంగ్ గురించి మాట్లాడుకుంటే, ఇది ఒక పెద్ద మాఫియా నెట్వర్క్. ఇందులో లబ్ధి పొందేది కేవలం ఇద్దరే. అదెవరో తెలుసా? ఒకటి దొంగ బాబాజీలు, ఇంకొకరు బట్టల వ్యాపారస్తులు. ఇప్పుడు దొంగ బాబాజీల గురించి మాట్లాడుకుందాం. ఈ బాబాజీలేమో మెడలో రుద్రాక్ష మాలలు, చేతిలో జపమాల, ఇంకొక చేతిలో కర్ర రాగుచొంబు పట్టుకొని, సింధూర వస్త్రాలు ధరించి, కాలు మీద కాలు వేసుకొని అధిష్టానం పీఠాధిపతి అంత రేంజ్లో ఫీల్ అవుతుంటారు. అదేదో బ్రహ్మాజీనే వచ్చి ఆయనకు ప్రతి ఒక్కరి డీటెయిల్స్ ఇచ్చి మరీ వెళ్ళినట్టు. ఫలానా వ్యక్తి నీ దగ్గరకు వస్తాడు, ఆయనకి ఇలా చెప్పు, ఆయనకి ఇలా జరుగుతుంది అని బ్రహ్మదేవుడే ముందుగానే బుక్కులో రాసి అధిష్టానం పీఠాధిపతికి బుక్ ఇచ్చి వెళ్ళాడు అనేంతగా ఫీల్ అయిపోతూ మన జాతకాలు చెబుతూ ఉంటారు ఈ బాబాజీలు. ఎదుటివారి జీవిత చరిత్రలు చెప్పే అంత రేంజే ఈ బాబాలకు ఉంటే వాళ్ళెందుకు ఇల్లు తిరుగుతూ జాతకాలు చెప్తుంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఇందులో ఇంకొక మాఫియా బట్టల వ్యాపారస్తులు. ఇక ఈ మహానుభావులు అయితే ఏకంగా మిట్ట మధ్యాహ్నం కూడా దుకాణం నలుమూలల లైట్లు వేసి బట్టలు చూపిస్తూ ఉంటారు. తీరా ఇంటికి వెళ్ళి చూస్తే పక్కింటోళ్ళు అది నచ్చలేదు, ఇది బాగాలేదు అనగానే చలో మళ్ళీ తిరిగి బట్టల దుకాణంకి వెళ్తాం. తిరిగి వెళ్ళిన తర్వాత సేమ్ ప్రాసెస్, ఆ లైట్లు అలాగే వెలుగుతూ ఉంటాయి. మీరు రిటర్న్ తీసుకెళ్ళిన చీర కూడా వెలుగుతూనే ఉంటుంది. పోని చీర రిటర్న్ ఇస్తే డబ్బులు ఇస్తాడా? నో, నెవర్, అలా కుదరదండి. చీరకు బదులు చీర తీసుకోవాల్సిందే. సరే, ఏదో ఒకటి తీసుకున్న తర్వాత అదే ప్రైజ్ వదులుతాడా? వదలడు. ఎందుకంటే రెండుసార్లు శ్రమ పెట్టించినందుకు ఎక్స్ట్రా 100 రూపాయలు ఛార్జ్, ఆ చీర కన్నా ఈ చీర ధర ఎక్కువ ఉంది అని సింపుల్గా చెప్పి తప్పించుకుంటారు. ఇందులో ఎవరు ఎంత లబ్ధి పొందుతున్నారు మీకు అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా మోసం చేసే వాళ్ళని మాఫియా అనుకుంటే ఇంకేమంటారు? దీనిపై మీ ఆలోచన ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.